నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా పెద్ద బాధ్యత. ఇంతవరకు నాకు తెలిసి మహిళలకు ఎవరికి ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇచ్చారు. అండ్ ఈరోజు మీరు చూస్తే హోంమంత్రిగా మహిళకి సుచరిత గారికి ఇవ్వడం జరిగింది, అట్లాగే ఏపీఐఐసీ చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. అండ్ చాలా పెద్ద బాధ్యతల్ని మహిళల్ని నమ్మి మహిళల మీద ఉంచారు అంటే మహిళల్ని ఎంత గౌరవిస్తున్నారు, మరి వారి పనితనాన్ని గుర్తించి వారి ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరి వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని 100% చెప్పచ్చు, ఎందుకంటే ఆయన నవరత్నాలు తీసుకున్న లేదా ఆయన తీసుకుంటున్న మరి చర్యలు ఏవైతే మహిళల కోసం, ఆశా వర్కర్ల కోసం కానీ, అంగన్వాడీ వర్కర్ల కోసం కానీ, అండ్ క్యాబినెట్లో ఆయన కేటాయించిన పదవులు కానీ, అలాగే మీరు చూస్తే నామినేటెడ్ పోస్టుల్లో ఆయన మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత కానీ, అండ్ ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయో వాలంటీర్స్ దాంట్లో కూడా 50% మహిళలకు ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం చూస్తుంటే నిజంగా తోడబుట్టిన మన అన్న ముఖ్యమంత్రి అయితే మన ఏ విధంగా ఆదుకుంటారో ఆ విధంగానే ఆయన కూడా సపోర్టివ్గా ఉండటం, మహిళ అందరూ కూడా వాళ్ళందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారీ పరిశ్రమలతో పాటు ప్రతి జిల్లాలో కూడా అక్కడి పరిస్థితులకి, అక్కడ సదుపాయాలకు అనుగుణంగా మరి చిన్న తరహా దీంట్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే పరిశ్రమలు తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. అండ్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి, వెనుకబడిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసినట్టే ఏపీఐఐసీ ద్వారా కూడా పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తాం. అలాగే మహిళలు మరి ప్రొడక్ట్స్ చూసుంటారు మీరు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వచ్చిన రాష్ట్రంలో ఫస్ట్ ఏపీఐఐసీ ప్రాజెక్టు, దాంట్లో ఈరోజు దాదాపుగా 20,000 మంది మహిళలు వర్క్ చేస్తున్నారు. సో అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలు పెరిగి మహిళలకి అండగా ఉండే విధంగా ఒక మహిళా ఏపీఐఐసీ చైర్మన్గా నేను కృషి చేస్తాను. అండ్ గతంలో లాగా అడ్డదిడ్డంగా కేటాయించేసి మరి పెట్టుబడుల విషయంలో కూడా అన్ని కాకి లెక్కలు చెప్తూ ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారో కూడా సరైన సమాచారం లేకుండా కేవలం మీడియా ద్వారా ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూసారే తప్ప గత ప్రభుత్వాలు పారదర్శకత ఎక్కడా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత పారదర్శకంగా అవినీతి రహితంగా ఉంటుందో అదేవిధంగా ఏపీఐఐసీ కూడా ముందుకు వెళ్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఈ బాధ్యత పెట్టినందుకు ఆయనకి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా రాష్ట్రాన్ని మరి పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించి మరి ఎక్కువ మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తాం. మహిళా పారిశ్రామికవేత్తల్ని మరి ఎక్కువగా పెద్దపీట వేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాం, ఎందుకంటే మహిళలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది కదా ఆర్థికంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మహిళా పారిశ్రామికవేత్తల్ని చేస్తానన్నాడు, కానీ ఆయన కోడల్ని మాత్రం చేసుకున్నాడు రమణి గారిని, కానీ రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్త ఎవరిని కూడా చేయలేదు. ఇంటర్వ్యూస్లో అయితే గొప్పగా చెప్పారు, కానీ అలా కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తాం, వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశం మహిళలకు వచ్చేలాగా చూసుకుంటాం. భూ కేటాయింపుల విషయంలో కానీ, రాయితీల విషయంలో కానీ చాలా అవకతవకలు జరిగాయి, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ దోచుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. సో అన్నిటి మీద ఎండీ గారు మరి ప్రతాప్ గారు మరి ఇప్పుడే ఆయన కూడా 4-5 డేస్ ముందే బాధ్యతలు చేపట్టారు, కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి ఏదైతే అడ్డదిడ్డంగా దోచిపెట్టారో వాటన్నిటిని కూడా రికవర్ చేసి న్యాయబద్ధంగా జరిగే విధంగా చూస్తాం. అన్ని న్యాయంగా పరిశ్రమలు పెట్టి మరి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్తి సహకారం ఉంటుంది. యాక్చువల్గా పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, సో ఆయన మేము కలిసికట్టుగా చేయాల్సిన వర్క్ ఇది. సో అన్నీ ఇప్పటికే చాలామంది కూడా రావాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలాసార్లు మీరు చూసుంటారు వచ్చిన వాళ్ళు ఇక్కడికన్నా బీహార్లో పరిశ్రమలు పెట్టడం సులభము, అసలు ఇక్కడ ఉన్నంత అవినీతి ఎక్కడా లేదు అని మాకి సంస్థ వాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా మీరు చూసుంటారు. సో ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో పరిశ్రమలు పెట్టాలి అని చాలామంది అప్రోచ్ అవుతున్నారు. సో వాళ్ళతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో మేకపాటి గౌతమ్ గారు ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసేసారు, నేను ఈరోజే బాధ్యతలు చేపట్టాను కాబట్టి మున్ముందు ఆ పరిశ్రమలు వచ్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. మనమే చూసాం కదా, చెప్పటం ఒకటి చేసేది ఒకటి. సో ఎక్కడ పెట్టారు పరిశ్రమలు? కేటాయింపులు అయితే భూములు కేటాయించేశారు, కానీ ఎక్కడ వాటిలో పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని అనేక సందర్భాల్లో మనం అసెంబ్లీలో అడగటం జరిగింది, పాదయాత్రలు అడగటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఎక్కడ కూడా దానికి సమాధానం లేదు. అంటే అన్ని కాకినక్కలు అబద్ధాలు తప్ప
నిజాలు అనేది అక్కడ లేదు. సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా తెప్పిస్తాం పేపర్స్ అన్ని జిల్లాల నుంచి. సో వాళ్ళు ఏదైతే చెప్పారో అది ఎంత కేటాయించారు, ఎంత సక్సెస్ఫుల్గా పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశాలు ఇచ్చారనేది మీకు తొందరలోనే ఇస్తాం.